లికర్ స్కామ్ ఏంటిదంటే లికర్ బ్యాన్ అయిన గుజరాత్ లో 42 మంది చస్తే లికర్ తాగి గది లికర్ స్కామ్. ఏ గుజరాత్ అయితే డ్రై స్టేట్ అంటారు ఆ గుజరాత్ లో 42 మంది లికర్ తాగి చస్తే పూరియస్ లికర్ తాగి చస్తే అది స్కామ్. మీరు ఏం మీ అభియోగం ఏంది లికర్ స్కామ్ లో? ఒక కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేసినారని మీ అభియోగం. మరి నేను అంటున్నా ఈరోజు మీరు తయారు చేసిన పాలసీ అదానికి అనుకూలంగా మీరు తయారు చేసిన పాలసీ గో ఇది. This is the policy you have tailor made for Gautam Adani to get 6 airports. Rendu airport undalane nibandhanana tungaloduki. So these are the minutes. Idi scam. Rendu airport undalane nibandhanana tungaloduki. Okanike 6 airport rasichu endukante ayana vimanam ekki pradhanamantri tirugutadu kabatti. Aa photo lo mana Rahul Gandhi gurthu pettindi parliament lo. Ayana vimanam ekki tirugutadu kabatti ayanaku 6 airport rasistadu. Idi scam kadata. Ayana kosam ayana Australia lo mainlu teeskunte విదేశీ బొగ్గును కొలాలని బలవంతంగా ఒత్తిడి తెచ్చుడు స్కామ్ కాదట. వాళ్ళ ముఖ్యమంత్రులు అపోజియంగా తెచ్చుడు సిగ్గు లేకుండా స్కామ్ కాదట. ఆయన పోర్ట్స్లో ఇగో డ్రగ్స్ చూడండి. అదానీ గారి పోర్ట్లో డ్రగ్గులు దొరికితే గుజరాత్లో ముందురా పోర్ట్లో అది స్కామ్ కాదట. ఇంకా ఆయనకు మీదికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గంగవరం గుంజుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం గుంజుకోవాలి, ముంబైలో జీవీకే దగ్గర అది గుంజుకోవాలి, ఇట్లా దిక్కుమాలిన పనులు చేస్తే అవి స్కాములు కావట. లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ మిత్రులందర్నీ కూడా, లిక్కర్ స్కామ్. మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగుల్ బాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు, విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు. యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడి. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హెరాస్మెంటు, ఒక హంబక్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా, ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చనట, ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఇస్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఇస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఇస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది మేము విచారణ ఎదుర్కొంటాం. డెఫినెట్గా ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు ఇంకా కూడా, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు ఇంకా, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఇస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఇస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఉప్పులకు భయపెట్టేవాడు ఎవడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు.